వెల్కమ్ బ్యాక్. తెలంగాణ నేతలు వరుసపెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్య నేతలను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఢిల్లీ మీటింగ్ ఏంటి అని గల్లీలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. అందరూ కలిసి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఎవరికి నచ్చిన విశ్లేషణ వారు చేసుకుంటున్నారు. అధ్యక్ష మార్పును కొందరు అనుకుంటుంటే ఎన్నికల వ్యూహం అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న తెలంగాణ బీజేపీ రాజకీయం ఏంటి? తెలంగాణ బీజేపీ నాయకులంతా వరుసపెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఢిల్లీ వెళ్లి విడివిడిగా అమిత్ షాతో భేటీ అయి వచ్చారు. తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారందరూ ఒక్కొక్కరుగా హైదరాబాద్ వస్తూ మరో నేత ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లే లిస్టులో రఘునందన్ వంతు వచ్చింది. ఇంతకు తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీకి ఎందుకు క్యూ కట్టారు అనే చర్చ గల్లీలో జోరుగా సాగుతోంది. ఢిల్లీ వెళ్లిన నాయకులందరూ కూడా విడివిడిగా అమిత్ షాతో భేటీ అయినట్టు తెలుస్తుంది. అందులో కొందరు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా సమావేశమైనట్టు సమాచారం. వారందరూ రానున్న 6 నెలల పాటు పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై వారందరితో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష మార్పు గురించి కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ నేతలు మాత్రం అలాంటి చర్చ జరగలేదని, కేవలం పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాల గురించి మాత్రమే చర్చలు జరిగినట్టు సమాచారం. విడివిడిగా సమావేశమైన సందర్భంలో నేతల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో మరికొంతమంది నాయకులు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తర్వాత బీజేపీ పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్తో తెలంగాణలో తమ ప్రణాళికను మార్చబోతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష మార్పు కూడా ఈటెల రాజేందర్ కు మరింత బాధ్యతలు అప్పగించి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుందట. ఇతర నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని కూడా లేకుండా చేయాలని పార్టీ భావిస్తుంది. అయితే పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర నాయకత్వం ఆమోదిస్తుందో లేదో చూడాలి.